హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ పోలీస్ అకాడమీలో అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకి కొన్ని వేకెన్సీస్ అయితే విడుదల కావడం జరిగింది ఈ పోస్టులకి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు బోత్ తెలుగు స్టేట్స్తో పాటు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద మనకి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ లైబ్రరీ అసిస్టెంట్ స్టెనోకి సంబంధించినటువంటి యొక్క ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి స్టెనోగ్రాఫర్ కూడా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ డిప్లొమా డిగ్రీకి సంబంధించినటువంటి అర్హతలు ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి సో మనకి రిలీజ్ అయినటువంటి యొక్క అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి అయితే చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఏపీఎస్సీ టిఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో క్లాసెస్ అనేవి చెప్తున్నారు ఆల్రెడీ మనకి స్పెషల్ క్లాసెస్ అనేవి స్టార్ట్ కావడం జరిగింది ఫ్రీగా సో ఈ ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ లింక్స్పై క్లిక్ చేసి మీరు అన్లాక్ చేసుకోండి అన్లాక్ చేసేటప్పుడు బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే ఈ ఫ్రీ క్లాసెస్ని మీరు మనీ అనేది పే చేయకుండా అన్లాక్ చేసుకొని చూసుకోవచ్చు అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అనేవి ట్వంటీ ఫస్ట్ జనవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అందులో మీరు జాయిన్ అవ్వచ్చు అలాగే నైట్ ఎయిట్ పిఎం నుంచి ఎయిట్ థర్టీ పిఎం మధ్యలో ఉండేటువంటి టచ్ అనాలిసిస్లో ఫ్రీగా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు సో దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది అలాగే పోలీస్కి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్లో మీరు ఎటువంటి మనీ అనేది పే చేయకుండా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇంకా సబ్స్క్రిప్షన్కి సంబంధించి తీసుకునేటప్పుడు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి రిలీజ్ కావడం జరిగింది అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మినిస్టర్ల కింద మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టులకి మాత్రమే ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ చేసి రిటైర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు కాబట్టి మనలాంటి క్యాండిడేట్స్కి అయితే ఈ పోస్టులకి అర్హత అయితే లేదు బట్ సెకండ్ టైప్ ఆఫ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్టులకి ఎవరైతే ఇంటర్మీడియట్లో ఓకే ట్వెల్త్ స్టాండర్డ్లో సైన్స్లో కానీ మ్యాథమెటిక్స్ని సబ్జెక్ట్స్గా కానీ కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దానితో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన వన్ ఇయర్ డిప్లొమా కోర్సు చేసి సర్టిఫికేట్ పొందినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీకు ఎవరైతే డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ ఐటీ కానీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీలో ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కమ్యూనికేషన్కి సంబంధించి లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా బ్యాచిలర్స్ డిగ్రీకి సంబంధించిన కంప్యూటర్ అప్లికేషన్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది ఇంకా దీనికి సంబంధించిన శాలరీ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల రూపాయలు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అవుట్ సోర్సింగ్ జాబ్ అయినా కూడా శాలరీ అయితే హైగా ఉంది ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్లో ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవాలి సో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి తర్వాత చూసుకున్నట్లయితే ఫోర్త్ వన్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూకి సంబంధించి మనకి సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ సిక్స్ వేకెన్సీస్కి సంబంధించి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి దానితో పాటు స్కిల్ టెస్ట్కి సంబంధించి టెన్ మినిట్స్లో ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగేలాగా అలాగే ట్రాన్స్క్రిప్షన్లో ఫిఫ్టీ మినిట్స్ ఇంగ్లీష్లో కంప్యూటర్లో టైప్ చేయగలిగేలాగా ఎవరికైతే ఈ స్కిల్స్ ఉన్నాయో దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి ఈ పర్టికులర్ అడ్రస్కి గోల్డ్ కలర్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్విపి నేషనల్ పోలీస్ అకాడమీ శివరాంపల్లి హైదరాబాద్ అనేటువంటి ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారాగా కానీ లేదా ఈమెయిల్ ద్వారాగా కానీ పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు కరెక్ట్గా అప్లికేషన్ ఫిల్అప్ చేసి పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు మనకి అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి మీ యొక్క ఏదైతే ఫోటో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో పెట్టాలి ఆ తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు మెన్షన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేసి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా కరెక్ట్గా పెట్టి మీరు మీ యొక్క అప్లికేషన్ని ఫిబ్రవరి ఫస్ట్ లోపు అక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది బై పోస్ట్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు కి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన అఫీషియల్ ఈమెయిల్ ఐడి అయితే మనకి వెబ్సైట్లో ఉంటుంది సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ సైట్లోకి వెళ్ళి మీరు చూసుకొని ఈమెయిల్ ద్వారా అయినా పంపించవచ్చు లేదా పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు సో మాక్సిమం పోస్ట్ ద్వారా అయితే పంపించడానికి ట్రై చేయండి సో ఈజీగా అయితే మీకు డౌట్ లేకుండా వెళ్తుంది మెయిల్ ద్వారా అయితే వాళ్ళు చూస్తారో లేదా అనేది మాకు తెలియదు కాబట్టి మీరు పోస్ట్ ద్వారా పంపించడానికి అయితే ట్రై చేయండి నోటిఫికేషన్ పీడి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోండి ఏపీ తెలంగాణ వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్